అందరికీ నమస్కారం. ఈరోజు కడప జిల్లాలో 21వ తారీఖు ఈ రోజు నుంచి 5 రోజులు 32nd సబ్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఈరోజు ఇక్కడ మొదలైంది. పద్మభూషణ్ శ్రీ పుల్లెల గోపీచంద్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేశారు. సో ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కడప జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వీళ్ళందరూ సహకారంతో కూడా ఇక్కడ ఏపీ ఎండిసి, ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మెయిన్ స్పాన్సర్గా ఈ టోర్నమెంట్ ఇక్కడ కడపలో కండక్ట్ చేస్తున్నాం. సో 29 స్టేట్స్ నుంచి సుమారు 300 ప్లేయర్స్, 50 మంది కోచెస్, మేనేజర్స్, 350 మంది ఈ టోర్నమెంట్ 4 రోజులు కూడా ఇక్కడ పాల్గొంటారు. పాల్గొని 25వ తారీఖున ఇక్కడ టోర్నమెంట్ ముగుస్తుంది. సో బ్యాడ్మింటన్ క్రీడ ఆల్రెడీ రాయలసీమలో ఇక్కడ చాలామంది ఆడుతూ ఉంటారు, చాలా స్టేడియమ్స్ ఉన్నాయి. సో బ్యాడ్మింటన్ క్రీడను ఇంకా ప్రోత్సహించడానికి రాయలసీమ జిల్లాల్లో ఈరోజు కడపలో ఈ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. సో అందరూ పేరెంట్స్, పిల్లలు ఈ టోర్నమెంట్ విచ్చేసి వచ్చి చూసి వాళ్ళ పిల్లలు మోటివేట్ అవ్వాలి. ఈ రానున్న కాలంలో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఒక్క చదువే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, డ్యాన్సు, డ్రామా, ఇంకా వివిధ రకాల ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పిల్లలు పాల్గొనాలి, ఒక్క చదువే కాదు. సో రేపు పొద్దున్న ఉండే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఎక్కడికి వెళ్ళి చదవాలన్న వాళ్ళు మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చూస్తారు. సో పిల్లల్ని తీసుకురండి, మోటివేట్ చేయండి, టోర్నమెంట్ చూడండి, మిగతా ప్లేయర్స్తో మాట్లాడించండి, వాళ్ళ అనుభవాల్ని తెలుసుకునేటట్టు చేసుకోండి. ఇవన్నీ చేయాల్సిందిగా కడప జిల్లా ప్రజలందరినీ, కడప నగర వాసులందరినీ కోరుతున్నాను. రాయలసీమ జిల్లాల నుంచి కూడా ఇక్కడ విచ్చేసి పక్కనే కాబట్టి కడప జిల్లా. సో అందరినీ ఇక్కడికి విచ్చేసి యూఆర్ ఆల్ వెల్కమ్, అండ్ ప్లీజ్ విట్నెస్ దిస్ టోర్నమెంట్, సీ దిస్ టోర్నమెంట్ అండ్ గెట్ మోటివేటెడ్. థ్యాంక్ యూ.